ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్థిక శాఖ మంత్రి ఉద్యమకారులు ఈటల రాజేంద్ర గారికి, విద్యావేత్త తుకారామయ్య గారికి, అన్నం నారాయణ గారికి, మా మిత్రులు షార్ట్ ఫిల్మ్ ద్వారా ఉద్యమం తీసుకొస్తున్న ఎల్పి శ్రీరామ్ గారికి, అధ్యక్షులు రంజాల నరసింహారెడ్డి గారికి, మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటి కొంత కాలాతీతమైంది, ఎక్కువ ప్రసంగం కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం. హైదరాబాద్ అంటే అది కేవలం మట్టి కాదు, కట్టడాలు కాదు. హైదరాబాద్ అంటే ఒక సంస్కృతి, ఒక మనుషుల మధ్య ఉండే ఐక్యత, ఒక అంతర్లీనంగా ఉండే ఒక స్నేహ సహోదరత్వం. ఇవాళ హైదరాబాద్ ఫెస్ట్ అనేది ది బెస్ట్గానే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బతుకమ్మలో ఎన్ని పూలు ఉంటాయో, ఒక హరివిలో ఎన్ని రంగులు ఉంటాయో, అన్ని రంగులు, అన్ని పూలు, అన్ని వర్గాలు కలిసిన ఒక అద్భుతమైన సమ్మేళనం ఈ ఫెస్ట్ కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇక్కడ అనేకమైన మేమంతా మేము సినిమా వాళ్ళని కాబట్టి సినిమా దర్శకుడు నేను, కొమనంబీం సినిమా తీశాను, అట్లాగే గౌతమ్ బుద్ధ సినిమా తీశాను, క్రిస్తువుల పేరుతో సమ్మక సారక జాతర మీద సినిమా తీసిన ఈ సినిమా వాడిగా నేనేమో నాకేమనిపిస్తుంది అంటే, ఇది మేము సినిమానికి సకల కళల సమాహారం అంటాం. అంటే అన్ని కళలు కలిస్తేనే అదొక సినిమా అని. అట్లా ఈ సకల కళల సమాహారంగా ఈ ఫెస్ట్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఈ వేదిక మీద నాకు అవకాశం ఇచ్చిన ఈ కార్యనిర్వాహకులకి ప్రజలు చెప్తూ, మనం నేర్చుకోవాలి. ఎక్కడైతే కళాకారుడి గద్య స్వేచ్ఛగా నర్తిస్తుందో, ఎక్కడైతే కళాకారుడి గొంతు చాలా స్వేచ్ఛగా పాడుతుందో, ఆ రాజ్యం సురక్షితంగా ఉంటుంది, ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుందని చెప్తున్నాను. ఈ కళాకారుల పాట పాటలే తెలంగాణ ఆవిర్భావం. చాలా కేసీఆర్ గారి సమర్థమైన నాయకత్వంలో కళాకారుల ఆటపాటలే ఈ తెలంగాణ ఆవిర్భావానికి కూడా కారణమైనవి. అలాంటి ప్రజా కళలు పరిడివిల్లలాగా అద్భుతమైన యువత అంతా ఇక్కడ వచ్చిన్నారు. చాలా సంతోషం అది. మనం అనుకుంటాము ఒక కళల వేదిక అనగానే దానికి సంబంధించిన సానుభూతి పనులు లేకపోతే అనుభూతి పనులు వస్తారనుకుంటాము, కానీ ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు, అంటే ఈ కళలతో మమైకమైన వాళ్ళు, కళలతో ఆరాధించే వాళ్ళు, కళను అభిమానించే వాళ్ళందరూ ఇక్కడ రావడం ఒక గొప్ప ఉత్సవంగా ఈ ఫెస్ట్గా ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మనం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.